వెస్టిండీస్ తో తొలి మ్యాచ్ సందర్భంగా జార్ఖండ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టిన విషయం తెలిసింది అయితే తన టెస్ట్ కెరియర్ మొదటి మ్యాచ్ లో మార్కు చూపలేకపోయిన ఇషాన్ కిషాన్ తదుపరి మ్యాచ్ లో మాత్రం అదరగొట్టాడు మొదటి ఇన్నింగ్స్ లో ఇరవై ఐదు పరుగులే చేసిన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి మొత్తంగా ముప్పై నాలుగు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ తో అర్ధశతకం సాధించాడు అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ తన సహచర ఆటగాడు ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడి కోలుకుంటున్న రిషబ్ పంత్ బ్యాటును ఉపయోగించడం విశేషం ఆర్పి సెవెంటీన్ అని రాసి ఉన్న బ్యాట్ తోనే టెస్టులో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ఈ నేపథ్యంలో తన అద్భుత ఆట తర్వాత ఇషాన్ కిషాన్ మాట్లాడుతూ పంతు పట్ల కృతజ్ఞత పావం చాటుకున్నాడు వచ్చే ముందు నేను జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాను అక్కడే పునరావాసం పొంది ప్రాక్టీస్ చేశాను ఆ సమయంలో రిషబ్ పంత్ కూడా అక్కడే ఉన్నాడు అప్పుడు తనకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చాడు ముఖ్యంగా బ్యాట్ పొజిషన్ గురించి నాతో ఎక్కువగా చర్చించాడు అండర్ నైన్టీన్ నుంచి మేము ఇద్దరం కలిసి ఆడుతున్నాం కాబట్టి నా బ్యాటింగ్ నా మైండ్ సెట్ గురించి తనకు పూర్తిగా అవగాహన ఉంది అందుకే నాకు సూచనలు ఇచ్చాడని అందుకు తనకు థ్యాంక్స్ అంటూ ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు ఇకపోతే తన బ్యాట్ పై ఆర్పి సెవెంటీన్ అని రాసి ఉంది అయితే దాని గురించి ఇషాన్ కిషాన్ స్పందించలేదు గాని పంతుకు థ్యాంక్స్ చెప్పడం విశేషం